మహిళలకు ప్రోత్సాహం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా వైఎస్ఆర్ ప్రభుత్వం మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయం ద్వారా వైఎస్ఆర్ చేయూత పథకం ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సాయం అందుకున్న మహిళలు ఆ సొమ్మును వ్యాపారాల ద్వారా కానీ లేదంటే ఏదైనా ఉపాధి మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి గనుక ఆసక్తి చూపిస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేలాగా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఈ సొమ్మును వృధా చేయకుండా వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇస్తున్న సొమ్ము ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఆ సొమ్మును వృధా చేయకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా ఉపాధి మార్గాలకు కానీ ఉపయోగించుకుంటే కనుక వాళ్ళకి ఇంకా ఆర్థికంగా తోడ్పాటు అందించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి ఒక ఏడు వారాల మ్యాప్ను సిద్ధం చేశారు అంటే ఏడు వారాల పాటు ఆ బాకీని అంటే వీళ్ళు కొత్తగా ఒకవేళ ఆర్థికంగా సహకారం అందిస్తే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏడు లోపు ఎటువంటి సహాయం అందిస్తుంది ఏడు వారాల్లో వీళ్ళు ఏమేం చేయాలి అనేది ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు దాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ విడుదల చేసిన వైఎస్ఆర్ చేయూత పథకం రాష్ట్రంలో మొత్తం ఇరవై మూడు లక్షల మందికి పైగా మహిళలు దీని ద్వారా లబ్ధి చేకూరబోతుంది వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లు అంటే మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు అందించబోతుంది ప్రభుత్వం అయితే ఇప్పటికే తొలి విడత సాయాన్ని ఆల్రెడీ మహిళల ఆ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది తాజాగా ఇప్పుడు మరొక సాయం కూడా చేయబోతున్నారు వాళ్ళందరికీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం దాదాపు లక్ష అరవై వేల రూపాయలు అంటే ఒకటిన్నర లక్షలు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు వాళ్ళకి తాకట్టు లేని రుణాన్ని ఇప్పించడం ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం అంటే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు వృధా చేయకుండా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమో ఉపాధి మార్గాలు చూపించడము ఎవరికైనా ఇదంతా చేస్తే వాళ్ళకి అదనంగా ఈ ఏడు వారాల రూట్ మ్యాప్ ద్వారా లక్ష అరవై వేల రూపాయలు ఎటువంటి తాకట్టు ఎటువంటి పూచీకత్తులు లేకుండా బ్యాంకు వాళ్ళకి ఇచ్చేలాగా రుణం ఇచ్చేలాగా ఒకవేళ ఓవర్ ఓవర్డ్రాఫ్ట్ ఇచ్చేలాగా కూడా ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ అరవై ఒక్క లక్షల మంది మహిళలకు తోడ్పాటు అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రభుత్వం అక్టోబర్ ఆరు తేదీ కల్లా వ్యాపార లేదంటే ఉపాధి కార్యక్రమాలని ప్రాప ప్రారంభించుకునేలాగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసింది అక్టోబర్ ఆరో తేదీ కల్లా అధికారులు ఆసక్తి చూపిన లబ్ధిదారుల వివరాలను ఆగస్టు ఇరవై తొమ్మిది నాటికి సంబంధిత శాఖలకు పంపిస్తారు వాళ్ళు ఏ ఉపాధి ద్వారా అంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ రకరకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంచుకున్న ఉపాధి వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం ఏ శాఖకు సంబంధిస్తుందో చూసి ఆ శాఖకు పంపిస్తారు వాళ్ళు పంపి చెప్పిందంతా సో దాని ద్వారా ఎటువంటి తాకట్టు లేకుండా లక్ష అరవై వేల రూపాయలు రుణం ఇస్తారు దాన్ని సద్వినియోగంగా వినియోగించుకొని మళ్ళీ తిరిగి చెల్లించేస్తే మళ్ళీ ఇంకా కూడా ఎటువంటి తాకట్టు లేకుండా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది దీంతో చాలా వరకు ఉపాధి మార్గాలు పెరుగుతాయి అలాగే మహిళలకు ఎక్కువగా ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది సంపాదించుకునే మార్గాలు కూడా కలిసి వస్తాయి అంటే ఎక్కడ ఎటువంటి అప్పులు చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వాళ్ళే స్వయం కృషితో పైకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఇప్పటికే ఐటీసీ రిలయన్స్తో అనుదాన అనుసంధానం చేసిన పండ్లు కానీ కూరగాయలు కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇప్పటికే చాలా వరకు లబ్ధి చేకూరుస్తుంది అలాగే పాడి గేదెలని గొర్రెలని మేకల పెంపకం ఇవన్నీ కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా తోడ్పాటు అందిస్తుంది అలాగే ప్రతి జిల్లాలోనూ పట్టణ అలాగే మండల స్థాయిలో కూడా స్థానికంగా కొన్ని కొన్ని వేరువేరు కమిటీలు కూడా వేశారు వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించా వాడికి వాళ్ళకి తోడ్పాటు అందించేందుకు మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి సంబంధించి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించడానికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించడానికి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి